తర్వాత డిజిటల్ మార్కెటింగ్ గురించి అడ్వాంటేజెస్ ఏంటి మనం చెప్పాము బ్రీఫ్గా. సో టైప్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ చెప్పండి. ఈమెయిల్ మార్కెటింగ్ సిఓ సార్ ఎస్ఈఓ, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, అది చాలా సార్ పెద్దది చెప్తాను మీకు. ఓకే, ఫేస్బుక్ మార్కెటింగ్, ఫేస్బుక్ ద్వారా కూడా మనం మార్కెటింగ్ చేయొచ్చు, ఫేస్బుక్ ద్వారా కూడా మనం యాడ్స్ వేయచ్చు, యూట్యూబ్ మార్కెటింగ్, యూట్యూబ్ ద్వారా యాడ్స్ చేయొచ్చు, యూట్యూబ్ ద్వారా మార్కెటింగ్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ ఉంటుంది, గూగుల్ యాడ్ వర్డ్స్ అని ఉంటుంది, వాట్సాప్ బిజినెస్ అని ఉంటుంది. ఈ రోజు మనకి వాట్సాప్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను వేరే టాపిక్ అయిపోతే. ఓకే, ఓకే. ఇప్పుడు మనం ఈమెయిల్ మార్కెటింగ్ గురించి మాట్లాడుకున్నాం. అసలు ఈమెయిల్ మార్కెటింగ్ అంటే ఏంటి, మనం ఈమెయిల్ మార్కెటింగ్ ఎందుకు చేయాలి చెప్పండి, అడ్వాంటేజెస్. ఈమెయిల్ మార్కెటింగ్ అంటే సార్ మనం ఒకరికి ఈమెయిల్స్ పంపించి అలా చేయడం సార్, ఈమెయిల్ ద్వారా మన ఇన్స్టాగ్రామ్ ప్రొడక్ట్స్ గానీ మన సర్వీసెస్ గానీ కస్టమర్స్ కి తెలియజేయడం. అవును సార్ ఓకే, అవును. ఈమెయిల్ మార్కెటింగ్ ఎందుకు చేయాలి అంటే, ఈమెయిల్ మార్కెటింగ్ అనేది మనకి కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది, కాస్ట్ తక్కువ ఉంటుంది, అలాగే టార్గెటెడ్ ఆడియన్స్ కి మనం పంపించవచ్చు. ఓకే, మనం ఏజ్ గ్రూప్ సెలెక్ట్ చేసుకుని ఏజ్ గ్రూప్ పంపించవచ్చు, ఒకే పర్టికులర్ ఏజ్ గ్రూప్ పంపించవచ్చు, అలాగే గ్లోబల్ రీచ్, మనం అనంతపూర్ లో కూర్చుని ఢిల్లీలో ఉన్న వాడికి ఈమెయిల్ పంపించవచ్చు, అలాగే ఢిల్లీలో ఉన్న వాడికి పాంప్లెట్ పంపించలేము, న్యూస్ పేపర్ యాడ్ పంపించలేము మనం, కానీ ఈమెయిల్ అయితే ఈజీగా పంపించవచ్చు. ఓకే, ఫ్లెక్సిబిలిటీ అండ్ క్రియేటివిటీ, మనం ఈజీగా మనకు కావాల్సిన మోడల్స్ లో మనం డిజైన్ చేసుకోవచ్చు, మన కావాల్సిన పోస్టర్స్ కానీ అవి మనం డిజైన్ చేసుకుని మన ఫ్లెక్సిబిలిటీని బట్టి మనం క్రియేట్ చేసుకోవచ్చు. కష్టం చెప్పండి అమ్మా. ఇప్పుడు మనము ఢిల్లీ వాళ్ళకి కూడా ఈమెయిల్ సెండ్ చేస్తున్నా కదా సార్, ఈమెయిల్ ఐడి ఉంటేనే కదా సార్ సెండ్ చేసేది మనం. అది ఆ ఈమెయిల్ ఐడి ఎలా కలెక్ట్ చేయాలనేది నెక్స్ట్ ఉంటుంది. ఓకే, ఈమెయిల్ ఐడి కలెక్ట్ చేయడానికి కొన్ని ఉంటాయి, ఈమెయిల్ ఐడి ఈమెయిల్స్ పంపించడం ఒకటి. ఓకే, ఈమెయిల్ ఐడిస్ కలెక్ట్ చేస్తాం, ఎలా చేయాలో మనం చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ చూస్తున్నారు, ఢిల్లీలో ఉన్న ఒక కంపెనీ ఒక మీకు ఒక యాడ్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్మార్ట్ వాచ్ ఉంది అనుకోండి, స్మార్ట్ వాచ్ యాడ్ చూపిస్తుంది, అది ఎక్కడ ఉంటుంది, ఢిల్లీలో కంపెనీ ఉంది అనుకోండి, వాడు మీకు యాడ్ చూపిస్తే మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారనుకోండి, దాన్ని మీరు క్లిక్ చేస్తే మీరు సైన్ అప్ అని అడుగుతాడు, మీ డీటెయిల్స్ వాడికి ఇస్తారు, వాడు ఏం చేస్తాడు మిమ్మల్ని ఫాలో అప్ చేస్తాడు, ఏమని మీకు వాచ్ ఇంట్రెస్టింగ్ ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీరు కొనాలనుకుంటున్నారా, మా దగ్గర ఈ ఆఫర్స్ ఉన్నాయని ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తుంటాడు, మెయిల్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఇలా ఇస్తూ ఉంటాడు. అంటే కస్టమర్స్ని మనం అట్రాక్ట్ చేసి వాళ్ళ డేటాను తీసుకోవడం కూడా ఒక బిజినెస్, దాన్ని ఎలా చేయాలి అనేది మనం ఫేస్బుక్ యాడ్స్లో, గూగుల్ యాడ్స్లో, వీటిలో మనం చెప్పుకుంటాం. ఓకే, కస్టమర్ కెన్ ఇంటరాక్ట్ డైరెక్ట్లీ, ఈమెయిల్లో వచ్చేసరికి మనకి కస్టమర్ మనతో డైరెక్ట్గా మాట్లాడగలడు, అది వేరే వేరే దాంట్లో మనం మనతో డైరెక్ట్గా మాట్లాడలేడు. యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎక్కడైనా ఒక మనం యాడ్ వేస్తే దాని కింద కామెంట్ పెడితే అందరూ చూస్తారు, అలా కాకుండా ఈమెయిల్ అనుకోండి మీరు కస్టమర్ పంపిస్తే కస్టమర్ రిప్లై ఇస్తే మీకు మాత్రమే వస్తుంది, కస్టమర్ కెన్ ఇంటరాక్ట్ డైరెక్ట్లీ, హై రిటర్న్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, కొంచెం తక్కువ అమౌంట్ మనం ఎక్కువ బిజినెస్ చేసుకోవచ్చు. ఓకే, డిసడ్వాంటేజెస్ మనం చెప్పుకున్నాం, ఇదంతా ఒకసారి రిపీటెడ్ కొత్త వాళ్ళకి కూడా అర్థమవుతుందని చెప్తాము. మస్ట్ డిపెండ్ ఆన్ థర్డ్ పార్టీ టూల్స్. మొన్న ఒకటి మెయిల్ సింప్ అని చాలా పెద్ద సైట్ ఒకటి మనం రన్ చేసాము, అన్ఫార్చునేట్గా అది బల్క్ ఈమెయిల్స్ పంపించట్లేదు, పేమెంట్ అడుగుతుంది. తర్వాత బ్రేవో నుంచి మీకు మెసేజ్ వచ్చినాయి, చాలా మంది చూశారు, 18 మెంబర్స్ చూశారు. హలో సార్, మొన్న మొన్న సాటర్డే నేను వేరే బ్రేవో అనే వెబ్సైట్ నుంచి మెసేజ్ పంపించి చూసారా మీరు, మెయిల్స్ ఎవరన్నా ఓపెన్ చేశారా, గుడ్ మార్నింగ్, గుడ్ హ్యావ్ ఏ నైస్ వీకెండ్ అని వచ్చిందా? అది కూడా ఒక ఫ్రీ, అది కూడా ఒక ఫ్రీ ఈమెయిల్ క్యాంపెయిన్ ఇప్పుడు, అది అది ట్రై చేద్దాం మనం, ఎందుకంటే మెయిల్ చింప్ అనేది మనకి వర్కౌట్ అవ్వాలి మొన్న, ఎందుకంటే వాడు అన్ని డేటా తీసుకున్న తర్వాత ఎక్కువ మందికి మెయిల్స్ పంపించడానికి ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, బ్రేవో చూద్దాం. సో డిసడ్వాంటేజ్ లో టెక్నికల్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది, మస్ట్ డిపెండ్ ఆన్ థర్డ్ పార్టీ టూల్స్, ఇలాంటి థర్డ్ పార్టీ టూల్స్ దగ్గర మనం డబ్బులు ఇచ్చి కొనుక్కుని ఒకేసారి బల్క్ ఎస్ఎంఎస్ పంపించు, బల్క్ ఎస్ఎంఎస్ కానీ బల్క్ ఈమెయిల్ కానీ పంపించుకోకుంటే ఇలా డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సింది. కస్టమర్ ఫీల్స్ లైక్ ఏ స్పామ్, మీ అందరికి తెలుసు ఈమెయిల్స్ మీరు అసలు ఓపెన్ చేయరు, అలా ప్రమోషన్ మెయిల్స్ అంటే అసలు ఓపెన్ చేయరు, ఎందుకు ఇది ఏదన్నా స్పామ్ అయి ఉంటుంది అనే ఉద్దేశంతో. టెక్నికల్ ఛాలెంజెస్ వస్తాయి. మీరు కొంతమంది యాడ్స్ బ్లాక్ చేయొచ్చు, మనం కూడా సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఈ స్పామ్ కానీ యాడ్ కానీ బ్లాక్ చేసుకోవచ్చు, ప్రైవసీ కన్సర్న్స్, కస్టమర్ కూడా మనకి దీనివల్ల ఏం థ్రెట్ ఉందేమని ఓపెన్ చేయరు. ఓకే, దీంట్లో సమ్ ఫ్రీ బల్క్ ఈమెయిల్ ప్రొవైడర్స్ లో మనం ఫస్ట్ మెయిల్ చింప్ చూసాము, ఇప్పుడు బ్రేవో చూద్దాం. ఇప్పుడు బ్రేవో మీకు చూపిస్తాను ఎలా చేయాలి ఏంటి అని, ఒకసారి పంపిస్తాను మీకు.
హౌ టు కలెక్ట్ కస్టమర్ మెయిల్స్, ఇందాక మనం అడిగాడు ఢిల్లీలో ఉన్న వాళ్ళని ఎలా కలెక్ట్ చేయాలి అని. ఫస్ట్ బేసిక్ థింగ్ ఏంటంటే గూగుల్ ఫార్మ్స్ ఉంటాయి, గూగుల్ ఫార్మ్స్ లో మనం డేటా ఫిల్ చేసి కస్టమర్ ఫిల్ చేస్తారు డేటా, దాని ద్వారా మనం చేసుకోవచ్చు. అందరికి గూగుల్ ఫార్మ్స్ వచ్చాయా, ఎవరికైనా డౌట్ ఉందా గూగుల్ ఫార్మ్స్ ఎలా తయారు చేయాలి ఏంటి, ఎవరికైనా డౌట్ ఉందా? కొత్త వాళ్ళైనా అడగండి పర్లేదు, మీరు తెలుసుకోవాలి. డౌట్ ఉందంటే 5 to 6 ప్రాక్టీస్ సెషన్ పెడతాము. కొంతమంది ఉత్సాహవంత కుర్రవాళ్ళు, శ్రీకాంత్, మన భాష ఇలాంటి వాళ్ళందరూ లీడ్ చేస్తారు. ఓకే, గూగుల్ ఫార్మ్స్ మనం చూద్దాము. ఇప్పుడు మనం మెయిల్ బ్రేవోలకు బ్రేవోలో ఒకేసారి బల్క్ ఎలా పంపించాలో చూద్దాం. ఓకే, కనిపిస్తుందా స్క్రీన్? కనిపిస్తుందా సౌండ్? వినిపిస్తుందా? ఎవ్రీబడి ప్లీజ్ రెస్పాండ్, ఎనీబడి? అందరికి స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే ఓకే. మొన్న సాటర్డే నేను ఒక క్యాంపెయిన్ రన్ చేశాను హ్యాపీ వీకెండ్ అని. 35 మెంబర్స్ రెసిస్టెన్స్ పెడితే 13 మంది ఓపెన్ చేశారు. ఎవరు ఓపెన్ చేశారు మీలో చెప్పండి, ఏమని వచ్చింది ఓపెన్ చేస్తే? జస్ట్ ట్రయల్ కోసం రన్ చేసాము, అంటే ఫ్రీగా ఈమెయిల్స్ ఎలా క్రియేట్ చేయాలని ట్రయల్ కోసం చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో నాకు అకౌంట్ క్రియేట్ చేశాను నేను బ్రీవో అనే దాంట్లో. దీంట్లో ఎలా క్రియేట్ చేయాలో మళ్ళీ ప్రాక్టీస్ సెషన్ మీకు ఇస్తాను. ప్రజెంట్ అయితే ఒక క్యాంపెయిన్ రన్ చేద్దాం. ఓకే, కొత్త క్యాంపెయిన్ రన్ చేద్దాం. క్రియేట్ న్యూ క్యాంపెయిన్. క్రియేట్ న్యూ క్యాంపెయిన్ లో ఈమెయిల్ ఐడి ఉంటుంది, ఈమెయిల్ ఈమెయిల్ ఇద్దాం. ఓకే, రెగ్యులర్ క్యాంపెయిన్ నేమ్, ఇవాళ అంతా డేట్ 5th టెస్టింగ్ ఎంఐఎల్ మెయిల్. 5th ఆఫ్ టెస్టింగ్ మెయిల్ ఒక ప్రీ ఒక క్యాంపెయిన్ పేరు పెట్టాము, ఎందుకంటే మనకి గుర్తు ఉంటుంది రేపు పొద్దున ఏ టైంకి ఏ చేసాం అనేది. ఓకే, రీప్లేస్ ఫ్రీ ఈమెయిల్ డొమైన్ గూగుల్ ఏమని చూసాం. రిసెప్టెన్స్ ఉన్నదా? దీని కూడా రిసెప్టెన్స్ ఉంటుంది. మైక్ ఆఫ్ చేయాలమ్మా ఎవరైనా. 33 రిసెప్ట్స్ ఉన్నారు. సబ్జెక్ట్ గుడ్ ఈవినింగ్ ఎస్టీయుడిఎస్, గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. సబ్జెక్ట్ అనేది మనం చిన్నగా సబ్జెక్ట్ ఏ మెయిల్కైనా మీరు సబ్జెక్ట్ అనేది మీరు చిన్నప్పటి నుంచి చూస్తుంటే ఏంటంటే సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ చూడగానే మనకు అర్థం అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ రెసిగ్నేషన్ లెటర్ లేదా లీవ్ లెటర్, ఇవన్నీ సబ్జెక్ట్స్ చిన్నగా పెడతాము. దాన్ని బట్టి కస్టమర్ అనేవాడు ఓహో దీనికి దీని ఉద్దేశం ఇదా, ఈ మెయిల్ ఉద్దేశం ఇదా అని తెలుస్తుంది. ఓకే, జస్ట్ బేసిక్ మెసేజ్ పెడుతున్నాను. డిజైన్స్ లో కూడా చేయాలి, బట్ ఈ డిజైన్స్ అనేది మీకు ఫ్రీ టెంప్లెట్స్ ఏమంటే యూజ్ చేద్దాం. డిజైన్ కూడా వచ్చేసింది. ఇక్కడ షెడ్యూల్కి వెళ్తే సెండ్ నౌ అని ఉంటుంది. ఓకే, ఇక్కడ క్యాంపెయిన్ ఆల్రెడీ మీకు అందరికీ చేశాను. ఓకే, చాలా మంది మెయిల్స్ వస్తే చూడండి.
ఎవరికైనా డెలివరీ అయిందా మెయిల్? హలో, ఎవరికైనా మెయిల్ డెలివరీ అయిందా? సార్ రాలేదు. రాలేదా? ఓకే, ఇప్పుడు సార్ ఇప్పుడు ఏమని వచ్చింది? ఏందని మనం పంపిందే వచ్చిందా? గుడ్ ఈవినింగ్ అని. ఓకే ఓకే, మీరు ఇప్పుడు బేసిక్ గా చూసారు కదా, మళ్ళీ ఫస్ట్ నుంచి ఎలా అసలు దీన్ని ఎలా క్రియేట్ చేయాలి, లేదంటే కాంటాక్ట్స్ ఎలా ఇంపోర్ట్ చేయాలి అనేది వేరే అకౌంట్ ద్వారా చేద్దాం. ఓకే, ఈ అకౌంట్ లాగౌట్ ఈ అకౌంట్ లాగౌట్ చేసేసి కొత్త అకౌంట్ చేస్తాను, మీరు చెప్తూ ఉండండి, సైన్అప్ అవుదాం. ఓకే, క్రియేట్ అన్ అకౌంట్ ఫస్ట్, బ్రీవో అనే దాంట్లో క్రియేట్ అన్ అకౌంట్. ఇదంతా మీరు ఏదైనా జాబ్కి వెళ్తే వాళ్ళ కంపెనీకి కొన్ని అకౌంట్స్ ఉంటాయి, కొన్ని ప్యాకేజెస్ ఉంటాయి, అవి మీకు ఇస్తారు. ఓకే, మీరు ఎన్ని చేయాల్సిన అవసరం ఉండదు, జస్ట్ మీకు ఎలా పంపించాలి, ఎలా క్యాంపెయిన్ రన్ చేయాలి తెలిస్తే చాలు. మీరు డిజిటల్ మార్కెటింగ్ దాంట్లోకి వెళ్తే ఆల్రెడీ వాళ్ళు కొన్ని ప్యాకేజెస్ కొనుక్కుంటారు, ఆ ప్యాకేజ్ ద్వారా మీరు చేసుకోవచ్చు. ప్రతి కంపెనీకి కొంత బడ్జెట్ అనేది కేటాయిస్తారు మార్కెటింగ్కి. ఇది మళ్ళీ వెల్కమ్ ప్రభాకర్ అంటుంది. ఇది కాకుండా వేరే చెప్తాం. సేవ్, మన పాస్వర్డ్ పుట్టున్నారు కాబట్టి సేవ్ పెట్టను. ఇక్కడ నాకు రికవరీ మెయిల్ ఒకటి వచ్చింది, దాన్ని క్లిక్ చేస్తే వస్తుంది, చెప్తాను. మీకు నేను పంపించిన మెసేజ్ దీనికి కూడా వచ్చింది, నా ఈమెయిల్ కూడా వచ్చింది, చూసారా, గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్, హౌ ఇస్ యువర్ డే అని. ఇంకా దీన్ని మనం నీట్గా డిజైన్ చేసుకోవచ్చు, టైం పడుతుంది. ఓకే, ఇప్పుడు వాడొక ఇది పంపించాడు, అది ఇంకా రాలేదు నాకు. రీసెంట్ మెయిల్కి వెరిఫికేషన్ వస్తుంది అనమాట, అది క్లిక్ చేస్తే వచ్చింది, బ్రేవ్ వచ్చింది. ఇదిగోండి, అకౌంట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటున్నాడు. ఇక్కడ నమ్మట్లేదు. ఓకే, ఇది కొత్త అకౌంట్, ఇందాడ ప్రభాకర్ విశ్వనాథ్ బల్లి, ఇదేమో ప్రభాకర్ విఆర్ 99 క్రియేట్ అయింది కొత్త అకౌంట్. దీంట్లో మనం కొత్త ఈమెయిల్ క్యాంపెయిన్ రన్ చేయాలనుకోండి, ఇక్కడ క్యాంపెయిన్ ఉంటుంది, ఇక్కడ కాంటాక్ట్స్ ఉంటుంది, కాంటాక్ట్స్ ఎలా ఇంపోర్ట్ చేయాలో మనం మీకు చెప్పాను, మళ్ళీ తెలియకపోతే మళ్ళీ చెప్తాం. ఇప్పుడు ఫస్ట్ క్యాంపెయిన్ రన్ చేద్దాం, కొత్త క్యాంపెయిన్ రన్ చేద్దాం. ఓకే, ఇది ఎప్పుడు హ్యాపీ రిపబ్లిక్ డే అని 23rd January ఎప్పుడు క్రియేట్ చేస్తాం, ఇప్పుడు కాదు, అది వేరే బ్యాచ్ వాళ్ళకి. సో క్రియేట్ క్యాంపెయిన్ చేస్తున్నాం, ఈమెయిల్ క్యాంపెయిన్. అందరికి వినిపిస్తుందా, కనిపిస్తుందా? కొత్తగా ఈమెయిల్ క్యాంపెయిన్ రన్ చేద్దాం, పేరేం పెట్టాలో చెప్పండి, ఇదంతా పక్కగా చేద్దాం. మీ అందరికి మెయిల్స్ వస్తాయి, ఇప్పుడు కొత్తగా ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు మెయిల్ డేటా తీసుకుని మనం పంపిస్తాం మీకు. డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ బై ఆడ్జెన్సీస్ పెడతాం, మార్కెటింగ్ బై. ఓకే, క్యాంపెయిన్ నేమ్ ఇది జస్ట్. ఓకే,
తర్వాత మీకు సబ్జెక్టు ఇవన్నీ వస్తాయి. ఓకే, యాడ్ రిసిప్టెంట్స్. రిసిప్టెంట్స్ ఉన్నారా మనకి? లేరు. రిసిప్టెంట్స్ ఎలా తెచ్చుకోవాలి చెప్పండి. కాంటెక్స్ట్ లోకి వెళ్ళి ఇంపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇంపోర్ట్ చేద్దాము. ఈ లోపు ఒక్కసారి మళ్ళీ మనం ఒక గూగుల్ ఫామ్ ఒకటి ఇస్తాం మీకు, ఎందుకంటే కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళకు కూడా గూగుల్ ఫామ్ ఒకటి ఇస్తే టక్కటక్క ఫిల్ చేసేయాలి మీరు. గూగుల్ ఫామ్ చేయడం అందరికి వచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ చూడండి చెప్తున్నాను, గూగుల్ ఫామ్స్లోకి వెళ్తే క్రియేట్ ఆప్షన్ ఉంటుంది, అంటే కొత్త బ్లాంక్ ఫామ్ ఉంటుంది, అది మనం ఫిల్ చేసుకుని నేమ్ ఇచ్చుకోవచ్చు. ఇవాళ ఫిఫ్త్ ఫెబ్ స్టూడెంట్స్ డేటా. ఓకే, ఎన్ఏ మీ నేమ్, మల్టిపుల్ చాయిసెస్, షార్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఇద్దాము. ఈమెయిల్ ఐడి ఇది కూడా షార్ట్ ఆన్సరే. జిఎన్డిఆర్ జెండర్ ఇద్దాము, మల్టిపుల్ చాయిస్ పెడదాము. ఈ మూడు చాలనుకుంటున్నాను, ఏమంటారు? ఏం సార్? ఓకే సార్. ఎందుకంటే మనకు జస్ట్ ఈమెయిల్సే కదా కావాల్సింది, జెండర్ తప్పు వచ్చింది. ఓకే, సెండ్ చేస్తున్నాను మీ గ్రూప్లో. ఈ మూడు ఫిల్ చేయండి, ఇలా కాపీ చేసుకుని మీరు ఎక్కడైనా ఎవరికైనా సెండ్ చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు గ్రూప్లో లింక్ పెట్టాను. 58% ఉన్నారు, 58 రెస్పాన్సెస్ నాకు వెంటనే రావాలి. ఆ గూగుల్ లింక్ క్లిక్ చేస్తే డేటా తీసుకుంటుంది, త్వరగా డేటా ఫిల్ చేయండి. మీకు గూగుల్ ఫామ్స్ ఎలా క్రియేట్ చేయాలనేది మనకి రికార్డెడ్ వీడియోస్లో ఉంది, చూడండి. ఎవరైనా లేదు అనుకుంటే, కొత్తగా వచ్చిన అనుకుంటే 5 తర్వాత ఒక పావు గంట ఉంటే మళ్ళీ వాళ్ళకి చెప్తాను. ఓకే, అది మీకు గూగుల్ ఫామ్స్ ఎలా క్రియేట్ చేయాలో మళ్ళీ చెప్తాం మీకు 5 నుంచి 20 మినిట్స్. ఎందుకంటే విన్న వాళ్ళకి మళ్ళీ వినాలంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, కొత్త వాళ్ళు అనుకోండి, మీకు మళ్ళీ చెప్తాను 5 తర్వాత 1-10 మినిట్స్. ఓకే, అది రెస్పాన్స్ ఫిల్ చేయండి, అది ఓపెన్ అవ్వకపోతే నేను చెప్పండి. 11 రెస్పాన్స్ వచ్చింది. గూగుల్ ఫామ్స్ క్రియేట్ చేసిన వాళ్ళు, వచ్చిన వాళ్ళు, అండ్ మొన్న మెయిల్ చిమ్ చేసిన వాళ్ళు, ఈసారి బ్రీవో వచ్చేయండి, బీఆర్ఈవీఓ బ్రీవోలోకి వెళ్ళి రిజిస్టర్ అయ్యి, మెయిల్ ఐడిస్ ఉంటాయి కదా కొంతమంది, నావి ఇంకెవరైనా వాళ్ళకి చేయండి. ఓకే, ఒక్క నిమిషం ఉన్నాము.
హలో డియర్ స్టూడెంట్స్, 60 మెంబర్స్ ఉన్నారు కానీ రెస్పాన్స్ ఎన్ని వచ్చినాయి చూద్దామా. 48 రెస్పాన్స్ వచ్చినాయి, మిగిలిన వాళ్ళు ఎందుకని ఫిల్ చేయలేకపోయారు చెప్పండి కారణం ప్లీజ్. ఇన్ ద క్లాస్ రూమ్ దే ఆర్ 60 స్టూడెంట్స్ బట్ ఐ గాట్ ఓన్లీ రెస్పాన్స్ ఆఫ్ 48. ఈజ్ ఎనీ రీజన్? 49. అమ్మా ఎందుకని మీరు ఫిల్ చేయలేకపోతున్నారు కారణం తెలుసుకోవచ్చా? ఓకే, ఈ లింక్స్ ఏంటమ్మా, ఈ లింక్స్ పెట్టారు మీరు క్రియేట్ చేశారు గూగుల్ ఫామ్స్? శ్రీనివాసులు, నాయక్, వివేక్, మీరు క్రియేట్ చేశారు అవి? ఓకే, 5th February స్టూడెంట్స్ డేటా, రైట్. నేను పంపితే మళ్ళీ పంపారా? ఓకే, దీన్ని మనం లింక్ టు షీట్స్ పెట్టాం అనుకోండి, ఇలా గూగుల్ ఫామ్ క్రియేట్ అయిన తర్వాత అందరికి వినిపిస్తుందా? ఓకే, ఇలా మనం ఫామ్ క్రియేట్ చేసిన తర్వాత 62 పర్సన్స్ ఉంటే మనకి 53 రెస్పాన్స్ వచ్చినాయి. ఇలా గూగుల్ రెస్పాన్స్ చూసిన తర్వాత లింక్ టు షీట్స్ అన్నాం అనుకోండి, ఈ డేటా అంతా మనం షీట్స్ లోకి వెళ్తుంది. ఓకే, షీట్స్ లోకి వెళ్ళాక మనం దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా వెళ్ళిన తర్వాత, షీట్స్ లోకి వెళ్ళిన తర్వాత మనం దీన్ని CSV ఫైల్లోకి, ఇలా ఫైల్స్ లోకి, ఏ ఫైల్ కావాలంటే ఆ ఫైల్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మనం బ్రేవో అకౌంట్కి వెళ్దాం, ఒకసారి వెళ్ళి కాంటాక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఓకే, కాంటాక్ట్స్ నొక్కితే కాంటాక్ట్స్ కాపీ అండ్ పేస్ట్ అంటే మీకు తెలుసు కదా, ఎక్కడైనా తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయడం, లేదంటే ఇక్కడ ఫైల్, CSV ఫైల్, ఎక్సెల్ ఫైల్ కానీ అప్లోడ్ చేయడం. మనం CSV ఫైల్ డౌన్లోడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి మనము మన డౌన్లోడ్స్లోకి తీసుకువెళ్తుంది. ఓకే, డౌన్లోడ్స్లోకి తీసుకువెళ్తే ఇక్కడ ఇది మనం ఇందాక ఎన్ని చేసాము, 16:33కి జస్ట్ 1 మినిట్ బ్యాక్ చేసిన డౌన్లోడ్ చేసిన ఫైల్ ఇది, మనం నేమ్ ఇవ్వడం మర్చిపోయాము. ఓకే, ఇలా పెడితే మనకి ఫైల్లో ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి, ఎన్ని వచ్చేస్తున్నాయి చూసారా, అక్కడ ఇచ్చిన ఫైల్ ఇక్కడికి వచ్చింది. ఓకే, ఎన్ని, నెక్స్ట్ కన్ఫర్మ్ యువర్ ఫైల్. ఓకే, ఇవంత టైం స్టాంప్, నేము అంటే 1 by 1 ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఫిల్ చేస్తారు ఏంటని వస్తుంది. కన్ఫర్మ్ మ్యాపింగ్ నొక్కాలి, అంటే ఇదంతా మనకి ఇచ్చిన, ఫర్ ఎగ్జాంపుల్ 3 columns ఇచ్చాము, 1 నేము, ఈమెయిల్ ఐడి, జెండర్ ఇచ్చాము. ఓకే, మనం దీంట్లో చూస్తే నేమ్ తీసుకోవట్లేదు, డు నాట్ ఇంపోర్ట్ అంటుంది, జెండర్ కూడా డు నాట్ ఇంపోర్ట్ ఉంది, ఓన్లీ ఈమెయిల్ ఐడిని మాత్రమే మనం ఈ ఫైల్లో నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. ఓకే, మనం కావాలంటే దీన్ని కూడా మనం చెక్ చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు, కానీ వద్దు, మనకి ఓన్లీ ఈమెయిల్ ఐడి కావాలి. ఓకే, ఇంపోర్ట్ యువర్ లిస్ట్. ఓకే, దీని తర్వాత కన్ఫర్మ్ ఇంపోర్ట్ నొక్కితే ఇందాక మనం ఇచ్చిన గూగుల్ ఫామ్లో డేటా మొత్తం, డేటా అంటే ఈమెయిల్ ఐడీస్ మొత్తము ఇక్కడ వచ్చేస్తాయి మనకి. ఓకే, ఎన్ని, 47 కాంటాక్ట్స్ వచ్చినాయి, ఇదంతా ఇంద మన వాళ్ళు ఇచ్చినవే, ఏదైనా ఒక డూప్లికేట్ ఉంటే తగ్గుతుంది. ఓకే, తర్వాత కాంటాక్ట్స్ వచ్చేసినాయి, మనం ఇందాక క్యాంపెయిన్ రన్ చేస్తున్నాం కదా, క్యాంపెయిన్కి ఒక పేరు ఇచ్చాము, అది ప్రీవియస్గా ఉందా, డిజిటల్ మార్కెటింగ్ బై యాప్ జెనిసిస్. ఓకే, దీంట్లో మనం రిసెప్ట్ యాడ్ చేయాలి, రిసెప్టెన్స్ యాడ్ చేయాలి. రిసెప్టెన్స్లో ఇందాక మనం యువర్ ఫస్ట్ ఫోల్డర్ అనే ఒక దీనికి ఇచ్చాము, దీనికి యాడ్ చేస్తాం. ఓకే, 46 రిసెప్ట్ వచ్చారు, దీన్ని సేవ్ చేస్తాం. తర్వాత సబ్జెక్ట్, ప్రతి మెసేజ్, ప్రతి ఈమెయిల్కి సబ్జెక్ట్ ఉంటుంది. మనం మామూలుగా పర్సనల్ మెసేజ్ పెట్టేటప్పుడు ఏం చేస్తాము, సబ్జెక్ట్ లైన్ కూడా ఇస్తాము. ఇక్కడ ఏం పెడదాం సబ్జెక్టు, డియర్ స్టూడెంట్స్, యుడిఎన్ డిఎన్ డియర్ స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్ అన్నాము. తర్వాత టెక్స్ట్,
టెక్స్ట్ లో మనం మనం చెప్పాలనుకున్నది జెనెసిస్ ఈజ్ ప్రొవైడింగ్ డిజిటల్ అస్ ఫర్ యూ ప్లీజ్ క్లిక్ ద బిలో లింక్ అండ్ రిజిస్టర్ అని ఇస్తాము. ఓకే సింపుల్ గా ఓకే దీన్ని అంటే మనం ఇంకా చాలా బ్రాడ్ గా రాయొచ్చు, సింపుల్ గా మెయిల్ ఇస్తున్నాము. తర్వాత ఏమిటి డిజైన్, డిజైన్ కూడా మనం మనకి ఇష్టం వచ్చిన డిజైన్స్ చేసుకోవచ్చు. మీకు అసలు పేపర్ని ఎలా డిజైన్ చేయాలి ఇదంతా మీకు క్యాన్వా ఇలా డిజైనింగ్ యాప్స్ ఉంటాయి దాంట్లో మీకు నేర్పిస్తాము. జస్ట్ మనకి ప్రస్తుతం బేసిక్ ఇన్ఫర్మేషన్ కాబట్టి జస్ట్ చెప్తున్నాం. ఇక్కడ లోగో ఉంది, లోగో మార్చుకోవచ్చు మనం, తీసేయవచ్చు. ఓకే ఇక్కడ ఇది ఉంది, ఈ ఫోటో రీప్లేస్ చేయవచ్చు కావాలంటే. ఇదంతా ఇలా చేసుకోవచ్చు. ఇలాంతా కాకుండా మనం బేసిక్ బేసిక్ చెప్పుకుంటూ వెళ్దాం. ఓకే డిజైన్లో కూడా బేసిక్ డిజైన్ పెట్టాము. ఇదంతా అయిన తర్వాత షెడ్యూల్ అంటే అన్ని అన్ని కాలమ్స్ అయిపోయినాయి, షెడ్యూల్లోకి వెళ్తే ఇప్పుడు పెట్టాలా తర్వాత పెట్టించాలా లేదా ఒక టైం సెట్ చేసుకోవచ్చు మనం. ప్రజెంట్ మనకి ఫ్రీ వర్షన్లో ఉన్నాం కాబట్టి సెండ్ నౌ అనే ఆప్షన్ ఒకటే వస్తుంది మనకి, షెడ్యూల్ లేటర్ అనేది రావు. మనం పేమెంట్ చేసుకుని మనం ఆ ప్లాన్స్ కొనుక్కుంటే అప్పుడు మనకి వస్తుంది. ఓకే డిజిటల్ మార్కెటింగ్ బై యాప్ జెనెసిస్ అనేది షెడ్యూల్ చేసి అంటే పంపించాము. ఇక్కడ ఎంతమంది వస్తున్నారు ఏంటి ఎన్ని రెస్పాన్సెస్ ఎంతమంది చూసారు అనేది మనం చూడవచ్చు. మీకు అందరికీ మెయిల్స్ వచ్చి ఉంటాయి చూడండి, వన్ బై వన్ వస్తుంది. ద క్యాంపెయిన్ హ్యాస్ బీన్ క్యూ టు బి సెంట్. ఓకే కంగ్రాచులేషన్, యూ క్యాంపెయిన్ వాజ్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్. మనం క్యాంపెయిన్ క్రియేట్ చేసాము అది రన్ అవుతుంది అని చెప్తున్నారు. ఓకే ఉన్నారా, వచ్చిందా మెయిల్ ఏమైనా వచ్చిందమ్మా మీకు? 64% వస్తుంది, ఇందాక క్యూడ్ అన్నారు కదా వస్తుంది. ఇప్పుడు మీకు చూడండి అందరూ ఈ ఈ దీంట్లో ఒకసారి రిజిస్టర్ అవ్వండి, ఈవినింగ్ రేపు అలా రివో ఉన్న దాంట్లో రిజిస్టర్ అయ్యి చూడండి ఎలా ఉంది, ఎలా క్యాంపెయిన్ ఎలా రన్ చేయాలి ఏంటి అనేది. ఓకే ఓకే సార్. సార్ ఈమెయిల్ ఐడి వచ్చి మెసేజ్ వచ్చింది సార్. ఏమండి మెయిల్ వచ్చిందా? అక్కడ క్రియేట్ చేసింది హలో స్టూడెంట్స్ గుడ్ ఈవినింగ్ అని పెట్టాము, అది సబ్జెక్ట్ లైన్ లో వస్తుంటుంది. తర్వాత డిజిటల్ వేర్ ప్రొవైడింగ్ డిజిటల్ మార్కెట్స్ అని ఇచ్చాము అది కూడా వచ్చి ఉంటుంది. ఓకేనా? ఒక మెయిల్ వచ్చింది సార్. డిఎస్ ఏమైనా వచ్చిందమ్మా? అది ఇందాక వచ్చింది. ఓకే ఓకే ఇప్పుడు మీకు ఆన్లైన్ లో ఎలా క్యాంపెయిన్స్ ఎలా క్రియేట్ చేయాలి ఐడియా వచ్చిందా? ఓకే సార్, మన ఇందాక 43 మెంబర్స్ పంపించాం, అలాగే మన దగ్గర వచ్చిందమ్మా. అలా మనం గూగుల్ ఫార్మ్స్ ద్వారా ఎలా డేటాని తీసుకున్నామో మీరు చూసారు కదా. అంటే ఇప్పుడు మనకి మనకి రెస్పాన్స్ ఇచ్చింది ఎంత మంది, 57 మెంబర్స్ ఇచ్చారు. తర్వాత మెల్లగా అంటే ఈ 57 మెంబర్స్ ని మనం మాన్యువల్ గా ఒక్కొక్కరికి మెయిల్ పంపించాలంటే మనకి చాలా టైం పడుతుంది. ఓకే వాళ్ళ ఈమెయిల్స్ కలెక్ట్ చేయడానికి మనకి చాలా టైం పడుతుంది. ఆ ఈమెయిల్స్ ని మనకి మెయిల్స్ టైప్ చేసి వన్ బై వన్ అందరికి మెయిల్స్ పంపించాలంటే ఒక 1 అవర్ పైనే పడుతుంది. కానీ ఇప్పుడు మనకి 5 మినిట్స్ లో ఈ 57 లేరు, మనం స్టార్ట్ చేసినప్పుడు 43 మెంబర్స్ ఎంత మంది వచ్చారు, 43 మెంబర్స్ కి జస్ట్ ఒక 2-3 మినిట్స్ లో మెయిల్స్ వచ్చేసి మీ అందరికి. ఓకే అలా బల్క్ మెయిల్స్ పంపిస్తాం,
మనకి బిజినెస్ లో ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు, డిజిటల్ మార్కెటింగ్ లో ఈమెయిల్ మార్కెటింగ్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, ఒకేసారి ఎక్కువ మంది పంపించవచ్చు అది తక్కువ కాస్ట్ లో. ఓకే, మన అడ్వర్టైజ్మెంట్స్ కానీ, పాంప్లెట్స్ కానీ, వాల్ పోస్టర్స్ కానీ, పేపర్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ, టీవీ కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ, ఇవన్నీ వేయాలనుకుంటే చాలా ఖర్చు అవుతుంది, ప్లస్ అందరికి రీచ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో కానీ, సరే ఒక ఏరియా చూద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ అనంతపూర్ లో చూద్దాం అనుకోండి, ఒక న్యూస్ పేపర్ యాడ్ వేసానంటే 50 ఇయర్స్ ఓల్డ్ చూస్తారు, 60 ఇయర్స్ ఓల్డ్ చూస్తారు, 20 ఇయర్స్ ఓల్డ్ చూస్తారు, అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తారు. కానీ మనది ఫర్ ఎగ్జాంపుల్ మనది స్పోర్ట్స్ బైక్ అండి, మన స్పోర్ట్స్ బైక్ కి ప్రమోట్ చేయడానికి మనం ఒక యాడ్ రన్ చేస్తున్నాము. ఆ యాడ్ రన్ చేయాలంటే అది అందరూ చూస్తే మనకు ఉపయోగం లేదు, టార్గెటెడ్ ఆడియన్స్ కావాలి మనకి. ఓకే, స్పోర్ట్స్ బైక్ అంటే ఎవరు చూస్తారు మామూలుగా అయితే, ఫర్ ఎగ్జాంపుల్ 20 నుంచి 30 అనుకుందాం ఏజ్ గ్రూప్, వాళ్ళని టార్గెట్ చేయాలి మనం. వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళ ఈమెయిల్ ఐడీస్ ద్వారా మనం క్యాప్చర్ చేసి వాళ్ళకి మన మన ప్రమోషన్స్, మన ఆఫర్స్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్రవరి మంత్ లో మనకు ఆఫర్స్ ఉన్నాయి, శివరాత్రి ఆఫర్స్ ఉన్నాయి, అవి ఇస్తున్నాం అనుకోండి, అది వాళ్ళకి తెలియచేయాలి ఎప్పటికప్పుడు. అండ్ ఈమెయిల్ మార్కెటింగ్ లో మనకి మెయిన్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి తెలుసా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక బిజినెస్ రన్ చేస్తున్నారు అనుకోండి, ఆ బిజినెస్ మూసేశారు, ఇంకో బిజినెస్ కి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్పోర్ట్స్ బైక్ బిజినెస్ చేస్తున్నారు, అది లాస్ వచ్చింది, ఆపేశారు, ఇంకొక బిజినెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఏది గేమింగ్ బిజినెస్ స్టార్ట్ చేశారు, అప్పుడు మీ దగ్గర ఓల్డ్ కస్టమర్స్ డేటా మీ దగ్గర ఉంటుంది, ఈమెయిల్ మార్కెటింగ్ లో ప్లస్ అది. ఓకే, అర్థమైందమ్మా? ఆ డేటాతో మళ్ళీ మనం మన ఓల్డ్ కస్టమర్స్ మళ్ళీ మనం కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 50 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు, ఈ క్లాస్ అయిపోయింది, నేను ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున వేరే క్లాసెస్ చెప్తాను అనుకోండి, మీకు మీ అందరు నేను కాంటాక్ట్ అవ్వాలంటే ఎలాగా, మీ అందరి డేటా నా దగ్గర ఉంటుంది కాబట్టి నేను మళ్ళీ మీకు బాబు నెక్స్ట్ మార్చ్ నుంచి వేరే క్లాసెస్ ఉన్నాయి అని ఒక మీకు ఒక మెసేజ్ కానీ, ఒక వాట్సాప్ మెసేజ్ కానీ, ఒక రిమైండర్ కానీ మీకు చెప్తే మీకు అందుతుంది. అలాగే ఈమెయిల్ మార్కెటింగ్ లో ఇఫ్ యూ క్లోజ్డ్ బిజినెస్ అండ్ వెంట్ టు స్టార్ట్ అనదర్ బిజినెస్, యూ విల్ హ్యావ్ అవర్ ఓన్ కస్టమర్ బేస్, మన కస్టమర్ బేస్ మన దగ్గర ఉంటుంది, దాంతో మళ్ళీ మనం వేరే వేరే క్యాంపెయిన్స్ రన్ చేసి, ఇది ఒక చాలా మంచి బెనిఫిట్ దీంట్లో. ఓకే, ఇంకా ఈమెయిలింగ్ మార్కెటింగ్ గురించి మనం ఇంకా చెప్పుకోవడానికి ఇంతే ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం బెనిఫిట్స్ చెప్పుకున్నాము, అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ చెప్పుకున్నాము, ఫ్రీగా ఎలా చేయాలో చూపించాము, ఈమెయిల్స్ ఎలా కలెక్ట్ చేయాలో కూడా చూపించాము. గూగుల్ ఫార్మ్స్, గూగుల్ ఫార్మ్స్ ఉంటాయి, ఇదే గూగుల్ ఫార్మ్స్ ని, ఇదే గూగుల్ ఫార్మ్ సైన్అప్ ఫార్మ్స్ ని మనం ఫేస్బుక్ లో ఎలా పెట్టాలి, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కింద ఎలా పెట్టాలి, ఇవన్నీ మీకు వాటి గురించి చెప్పినప్పుడు చెప్తాను. ఓకే, మీకు ఫేస్బుక్ మార్కెటింగ్, ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్, యూట్యూబ్ మార్కెటింగ్ అవన్నీ చెప్తాము, అన్నిటికీ కూడా ఈ గూగుల్ ఫామ్ అనేది ఇంపార్టెంట్. ఓకే, మీరు ఏ పోస్ట్ చేసినా దానికి మనం ఇది ఈ సైన్అప్ ఫామ్ అటాచ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ అండ్ నెక్స్ట్ రేపటి నుంచి రేపు టాపిక్ మారు, టాపిక్ నెక్స్ట్ టాపిక్ వెళ్తుంది, వాట్సాప్ మీకు కొంచెం ఈజీగా ఉండవచ్చు. ఒకేసారి మీకు ఎస్ఈఓ గూగుల్ యాడ్వర్డ్స్ ఇవి చెప్పకుండా నేను వాట్సాప్ బిజినెస్ గురించి చెప్దాం అనుకుంటున్నా. వాట్సాప్ బిజినెస్ ద్వారా కూడా మనం బిజినెస్ చేయొచ్చు తెలుసా మీకు, వాట్సాప్ ద్వారా కూడా, దానికి వాట్సాప్ బిజినెస్ అనే ఒక అకౌంట్ ఉంటుంది, అది మీకు చెప్తాను. మనకి వాట్సాప్ లో కూడా రెండు వాట్సాప్లు ఉంటాయి, బిజినెస్ వాట్సాప్ ఉంటుంది, నార్మల్ వాట్సాప్ ఉంటుంది. బిజినెస్ వాట్సాప్ ఎలా యూజ్ చేయాలి, దాన్ని ఎలా క్రియేట్ చేయాలి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, అవన్నీ మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాము. ఈరోజుకి ఈమెయిల్ మార్కెటింగ్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, లేదా ఒకసారి గూగుల్ ఫామ్స్ అర్థమైంది కదా అందరికి, గూగుల్ ఫామ్స్ ఎలా ఫిల్ చేయాలి, ఎలా డేటా కలెక్ట్ చేయాలి. ఓకే, ఎవరో అప్పుడే ప్రజెంట్ వేయండి సార్ అంటున్నారు, అప్పుడే అప్పుడే కాదమ్మా, అటెండెన్స్ వేస్తాము, కొద్దిసేపు ఉండాలి. ఓకే ఓకే, ఇప్పుడు ఈమెయిల్ మార్కెటింగ్ గురించి బెనిఫిట్స్ కానీ కొంచెం ఎవరైనా క్లుప్తంగా చెప్తారా 2 నిమిషాలు, మీకు అర్థమైంది? సంజయ్ గౌడ్ చెప్పరా, ఇట్స్ ఎ క్లాస్, బిహేవ్ డీసెంట్లీ అండ్ ఓకే, మెల్లగా మాట్లాడండి, అందరూ ఉన్నారు, వేరే వేరే కాలేజెస్ వాళ్ళు ఉంటారు, జాగ్రత్తగా మంచిగా మాట్లాడండి, చెప్పండి, ఎవరైనా మాట్లాడండి పర్లేదు, ఎందుకంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, మీరంతా రేపు జాబ్కి వెళ్తే మీరు అందరి ముందు ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది, అందరి ముందు మాట్లాడాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆర్గనైజేషన్లో పనిచేశారు, దాంట్లో 30 మెంబర్స్ ఉంటే మీ మేనేజర్ మిమ్మల్ని లేపి వాట్ ఈస్ ద
మీ సేల్స్ గురించి రిపోర్ట్ ఇవ్వమంటారు, లేదంటే మీ పర్ఫార్మెన్స్ గురించి చెప్పమంటారు, మీ జాబ్ ఎలా ఉంది, టార్గెట్ ఎంత అచీవ్ చేసి చెప్పమంటారు. వాళ్ళందరికి వాటన్నిటికీ మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి, మీరందరూ మాట్లాడాలి. ఇప్పటి నుంచి మాట్లాడడం నేర్చుకుంటే రేపు జాబ్లో మీరు ముందుంటారు. ఏమైనా టాపిక్స్ ఏమంటారు దాన్ని ఏమైనా మళ్ళీ రిపీట్ చేస్తున్నాం, ఈమెయిల్ మార్కెటింగ్ గురించి ఏమైనా టాపిక్స్ చెప్పండి, అవి చెప్తాను మీకు. అడ్వాంటేజ్ అర్థమైంది కదా? ఇంకేం చెప్తాం చెప్పండి, ఈమెయిల్ మార్కెటింగ్ గురించి మళ్ళీ ఒకసారి క్యాంపెయిన్ రన్ చేద్దామా, లేదంటే మీరు ఎవరైనా రన్ చేస్తారా, ఎవరైనా ఓపెన్ చేస్తారా, స్క్రీన్ ఎవరైనా ప్రజెంట్ చేస్తారా చెప్పండి. శ్రీకాంత్ నువ్వు ప్రజెంట్ చేస్తావా స్క్రీన్ సార్? నువ్వు క్రియేట్ చేస్తావా బ్రేవో అకౌంట్? చేస్తాను సార్. ఓకే, మీకు ఇస్తాను, ఏమంటారు దాన్ని, యాక్సెస్ ఇస్తాను, మాట్లాడుతూ చెప్పండి ఇలా చేస్తున్నాను అని. ఇంకెవరన్నా ఏమంటారు, ఇంకెవరన్నా స్క్రీన్ షేర్ చేయాలనుకుంటే చేయండి. శ్రీకాంత్ కూడా తన మొబైల్ నుంచి మీకు చూపిస్తాడు ఎలా చేయాలనేది. మీరు కూడా అలా మీ స్క్రీన్ షేర్ చేసి మాకు చూపించవచ్చు మా అందరికి, అది ఎలాగనేది ఇప్పుడు చూపిస్తాడు. చూడండి శ్రీకాంత్. ఓకే శ్రీకాంత్, యాక్సెస్ ఇచ్చాను, చూపించు. 10 to 5 అవుతుంది, ఒక 10 మినిట్స్ నువ్వు చూపిస్తే మనం ఇంకేమన్నా మాట్లాడుకుని అటెండ్ చేసుకుని వెళ్ళిపోదాం. ఓకే, ముందు మనం గూగుల్లోకి వెళ్ళాలి సార్. గూగుల్లోకి వెళ్ళాలి ఫస్ట్. BREVO. బ్రేవో ఇక్కడ బ్రేవో దగ్గరికి వెళ్దాం సార్. ఓకే, ఇక్కడ సైన్ అప్ అవుతుంది సార్. సైన్ అప్ అవ్వండి. ఇక్కడ నేను నా గూగుల్ అకౌంట్ సైన్ అప్ అవుతున్నాను సార్. ఓకే అవ్వండి. మీరు కూడా మీ మొబైల్లో చేసుకోవచ్చు ఇలా, గూగుల్లోకి వెళ్ళి మీరు ఏవో ఓపెన్ చేసి సైన్ అప్ అవ్వాలి. ముందు సైన్ అప్ అంటే మనం రిజిస్టర్ అవ్వాలి, రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ అవ్వచ్చు. ఎప్పుడైనా సైన్ అప్ అయిన తర్వాత ఇన్ఫర్మేషన్ అడుగుతుంది సార్. ఓకే, అడ్రస్ జస్ట్ నార్మల్గా ఉన్న అన్ని అవసరం లేదు, మీకు ఏమి ఇచ్చినా తీసుకుంటుంది, ఏమన్నా ఫ్రీ అకౌంట్ కాబట్టి. ఇలా మనం కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత సిటీ నువ్వు బేసిక్ మొత్తం టైప్ చేసే అవసరం లేదు, కంట్రీ ఇండియా. ఇండియన్ ఆప్షన్ కింద ఉంది కదా. ఓకే, నెక్స్ట్ నొక్కండి. బిజినెస్ ఓకే, ఎంప్లాయీ సైజ్ పెట్టండి 10 to 10, 11 to 50 పెట్టండి చాలు. అంటే తక్కువ ఎంప్లాయీస్ ఉన్నారంటే, మనకి ఎక్కువ ఎంప్లాయీస్ ఉంటే మనకి ఫ్రీ అకౌంట్ అనేది వాళ్ళు ఇవ్వరు, మీరు అప్గ్రేడ్ అవ్వండి అంటారు. డూ యూ సెల్ ఆన్లైన్? ఎస్ పెట్టండి. అసలు మీరు మీలో కొంత చాలా మందికి అసలు ఈమెయిల్స్, ప్రమోషన్ ఈమెయిల్స్ ఎలా ఉంటాయో తెలియదు కదా, అవి కూడా చూపిస్తారు చూడండి కొంచెం. అలాగే ఈమెయిల్లో ఇవ్వండి, మీ ఈమెయిల్లో వెళ్తే ఉంటాయి. ఓకే ఇవ్వండి, మీకు వస్తుంది చూడండి ఓటీపీ, జస్ట్ వెరిఫికేషన్ కోసం. అది కంటిన్యూ విత్ ఫ్రీ ప్లాన్, ఫ్రీ ప్లాన్ తో వెళ్దాం మనం. ఓకే, ఇక్కడ క్యాంపెయిన్ క్రియేట్ క్యాంపెయిన్ కొడతావు. క్యాంపెయిన్ రన్ చేయాలి, ఈమెయిల్ క్యాంపెయిన్. కొంచెం మెల్లగా టైప్ చేయండి, క్లిక్ చేయండి, ఎందుకంటే మేము క్యాచ్ చేయలేకపోతున్నాం మీ స్పీడ్ ని. ఓకే, క్రియేట్ క్యాంపెయిన్ నొక్కిన తర్వాత ఈమెయిల్ నొక్కాలి సార్. ఇక్కడ ఫస్ట్ క్యాంపెయిన్ నేమ్ నొక్కాలి సార్. ఓకే, మాట్లాడండి ఒక నిమిషం, మీరు చెప్తాను. ఓకే, తర్వాత ఇది అడుగుతుంది సార్. ఓకే, రిసెప్టెంట్ యాడ్ చేయండి, రిసెప్టెంట్స్. రిసెప్టెన్స్ మన కాంటాక్ట్స్, అంటే మనం ఈమెయిల్స్ ఎవరు పంపించాలి అని. దాని మీద క్లిక్ చేయండి, అక్కడ మీకు ఆప్షన్ లేదా
లేకపోతే అంటే ఎలా తెచ్చేస్తే ఏమైనా వస్తుంది? ఏం రావట్లేదు. కిందకి వెళ్ళండి, కిందకి కిందకి. ఓకే, లెఫ్ట్ లేదా రైట్ సైడ్? లేదా అలా కాదు. రిసెప్టెన్స్ ఏంటంటే మనం రిసెప్టెన్స్ యాడ్ చేసినప్పుడు ఎలా వచ్చింది, మన కస్టమర్స్ యాడ్ చేయడం అలా వచ్చింది, కాంటాక్ట్స్ ఇంపోర్ట్ చేయడం. ఇక్కడ త్రీ లైన్స్ ఉన్నాయి, ఏంటో చూడండి. కింద మీకు రైట్ సైడ్ లో త్రీ బార్స్ ఉన్నాయి కదా, ఏంటవి? ఒక మంచి కాంటాక్ట్స్ లో ఫస్ట్ మనం కాంటాక్ట్స్ ఇవ్వండి, ఇంపోర్ట్ చేయండి, రెండు యాడ్ చేయండి, తర్వాత మళ్ళీ వెనక్కి వద్దాం. ఇక్కడ ముందు సిఎస్వి ఫైల్ కాపీ అండ్ పేస్ట్ అవుతుంది సార్. కాపీ అండ్ పేస్ట్ కదా, మన దగ్గర ఫైల్ లేదు, సిఎస్వి ఫైల్ లేదు కదా. లేదు సార్. కాపీ అండ్ పేస్ట్ లోకి వెళ్తే మనకి టైప్ చేయొచ్చు, టైప్ చేయొచ్చు. ప్రభాకర్ అంటే రెండు మూడు మెయిల్స్ టైప్ చేయండి, మేము చెప్తాం వచ్చినాయి లేదు. మన స్టూడెంట్స్ కూడా కేఆర్ విఆర్ 99@gmail.com. ఇంకెవరైనా స్టూడెంట్స్ ఒక రెండు ఈమెయిల్స్ చెప్పండి అమ్మా, వన్ బై వన్ మన శ్రీకాంత్ టైప్ చేస్తాడు, సో మనం టచ్ చేయొచ్చు gmail.com. ఏంటంటే దాన్ని నేను క్రియేట్ చేసింది మన మొబైల్ ఫ్రెండ్ మొబైల్ ఎలా వస్తుందో మీరు చూడొచ్చు, ఎందుకంటే మీరు మ్యాక్సిమం మొబైల్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి. ఓకే, ఎవరైనా చెప్పండి ఈమెయిల్ ఐడి చెప్పండి. ఇంకొకటి క్రాంతి నాగార్జున రెడ్డి పెట్టారు. ఓకే, చాలా పెద్దగా ఉంది. చెప్పండి. వద్దు, నేను చెప్తాను ఉన్నామా, చాలు మెసేజ్ టైప్ చేయడం ఆపండి. ఎందుకంటే శ్రీకాంత్కి ఒకసారి అది చేస్తుంటే మళ్ళీ మెయిల్స్ మీ మెసేజ్ కనిపించవు. నేను చెప్తాను అండి, ఇక్కడ పంపించారు కొంతమంది. బాలరాజు BALARAJU, బాలరాజు శివ 99. పెట్టకండి సార్, ఇప్పుడు కొత్త వచ్చాం కదా మా జీమెయిల్ మీకు ఏం కావాలి? ఇప్పుడు మేము కొత్త జాయిన్ అయ్యాం కదా, మా జీమెయిల్ ఒకటి పెట్టాం సార్. అక్కడ పెడతాము, మీరు క్లాస్ కి టైం కి రావాలి, అర్థమైందా? ఓకే అండి. ఇంకో టైప్ చేయండి అమ్మా, చెప్పండి. డేగల తులసిరామ్ టైప్ చేయండి ఫస్ట్, మనోడు ఒప్పుకునే రాలేడు చెప్పకపోతే. డిఈజిఏ డేగల తులసి THULASI HULASI తులసి రామ్, తులసి రామ్ 018 REM 018 gmail.com. ఈ మూడు చాలు టెస్ట్ చేయండి, ఇదండి మనవాడికి ఎలా వస్తుందో చూడడం కోసమే. ఓకే, మీకు డేటా ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలని ఇంతకుముందు చెప్పాము. ఇంపోర్ట్ లోకి వెళ్తే సిఎస్సి ఫైల్ వస్తుంది. ఇందాక మనం గూగుల్ ఫార్మ్స్ క్రియేట్ చేసాం కదా, ఆ ఫార్మ్స్ ద్వారా మనం ఆ ఫార్మ్స్ డౌన్లోడ్ చేసుకుని అప్డేట్ చేసుకోవచ్చు, అప్లోడ్ చేసుకోవచ్చు. చెప్పండి, మన హ్యాండ్ రైజ్ చేసిన మ్యాటర్ అని చెప్పండి. మీరు లోపు మైక్ ఆన్ చేసి మాట్లాడొచ్చు, మన శ్రీకాంత్ తన పని తను చేస్తాడు, మీరు మాట్లాడవచ్చు, ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. కన్ఫర్మ్ యువర్ లిస్ట్ నెంబర్ 2 క్లిక్ చేయండి, అక్కడ హ్యాష్ ట్యాగ్ 2 క్లిక్ చేసి కన్ఫర్మ్ యువర్ లిస్ట్ చెప్పు. కిందకు వచ్చి అది ఇవ్వండి, ఐ కన్ఫర్మ్ దట్ అనే
ఐ కన్ఫర్మ్ దట్ మై న్యూ ఇంపోర్ట్ ఈస్ ఆ చెక్ బాక్స్ లో క్లిక్ చేయండి కింద కిందమ్మా అది రైట్ క్లిక్ చేస్తే మనం ఇంపోర్ట్ చేయడానికి పర్మిషన్ ఇస్తున్నట్టు దానికి ఒకటి రెండు సార్లు కన్ఫర్మ్ చేసుకున్నది అడిగి ఓకే రండి ఈ కాంటాక్ట్స్ ఇన్పుట్ అయినాయా ఓకే అండి ఫోర్ కాంటాక్ట్స్ ఓకే మీరు దాని మళ్ళీ ఒకసారి కొంచెం ముందుకెళ్ళి హోమ్లోకి వెళ్తే క్యాంపెయిన్ రన్ చేయొచ్చు క్యాంపెయిన్ కింద మీ దగ్గర ఎప్పుడు చూసినా మొబైల్ లో 20% ఛార్జింగ్ ఉంటుంది క్రియేట్ క్యాంపెయిన్ పైన చూడండి క్రియేట్ క్యాంపెయిన్ పైన వస్తుంది స్టార్టింగ్ లో ఈమెయిల్ ఈ ఇదే వీడియో మీకు రికార్డెడ్ కూడా వస్తుంది ఒక 1 hour 2 hours లో మీకు ఇదే యాప్ లో లైవ్ క్లాస్ పక్కన రికార్డెడ్ అని ఉంటుంది అది మీరు చూడొచ్చు ఒకసారి ఓకే ఎవరన్నా కొంచెం లేట్గా వచ్చిన వాళ్ళు దాన్ని చూడవచ్చు మీకు రిసెప్షన్స్ రావట్లేదా మళ్ళీ ఇక్కడ సెంటర్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ చూపిస్తుంది సార్ ఓకే నొక్కండి ఏమొస్తుందో చూద్దాం సెంటర్ రిక్వైర్మెంట్స్ ఇన్కంప్లీట్ మీ సెంటర్ పేరు టైప్ సెంటర్ మెయిల్ చేయాలి ఒకసారి అక్కడ మీకు ఆప్షన్స్ రావట్లేదా రావట్లేదు సార్ ఓకే దీన్ని ఏమంటారు డెస్క్టాప్ పొజిషన్లో పెడతారా ఏమన్నా పైన గూగుల్లో ఇక్కడ ఇక్కడ కాదు మీరు డైరెక్ట్ గా క్రోమ్ ఓపెన్ చేయలేదా జస్ట్ గూగుల్ ఇది ఓపెన్ చేశారా క్రోమ్ ఓపెన్ చేస్తే వస్తుంది డెస్క్టాప్ ఓషన్ ఓకే అండి నేను నైట్ చూస్తాను ఓకే ఓకే సరే ఇంకొకసారి మళ్ళీ బ్రేవ్ క్యాంపెయిన్ రన్ చేయాలో చూపిస్తాను మీకు ఓకే లేదంటే గూగుల్ ఫార్మ్స్ నుంచి ఎలా ఎలా అప్డేట్ చేయాలో చూపించిన డేటా బాబు కొత్తగా వచ్చిన డౌట్స్ అడగండి ఏమన్నా మనం ఇందాడ గూగుల్ ఫార్మ్స్ క్రియేట్ చేసాం కదా ఇలా మీకు ఈ క్వశ్చన్స్ ఇచ్చి మూడు క్వశ్చన్స్ ఇచ్చి ఫామ్ ఫిల్ చేసాము 57 మెంబర్స్ రెస్పాన్స్ ఇచ్చారు దీన్ని మనం వ్యూ ఇన్ షీట్స్ నొక్కామనుకోండి గూగుల్ ఫార్మ్స్ మీరు కూడా క్రియేట్ చేయొచ్చు గూగుల్లోకి వెళ్ళి క్రియేట్ గూగుల్ ఫామ్ అంటే వస్తుంది లేదంటే కొన్ని యాప్స్ ఉన్నాయి చేసిన తర్వాత వ్యూ ఇన్ షీట్స్ ఒక్కతే ఈ డేటా అంతా మనకి ఇలా ఎక్సెల్ షీట్లోకి వస్తుంది ఓకే ఇలా వచ్చిన తర్వాత ఈ ఫైల్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎలా ఎక్సెల్లో కావాలా డిసిఎస్విలో కావాలా పీడిఎఫ్లో కావాలా దేంట్లో కావాలంటే దాంట్లోకి మనం ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే ఓకే మీకు ఎక్సెల్ క్లాసెస్ కూడా మధ్యాహ్నం జరుగుతున్నట్టున్నాయి ఒకసారి మీరు గ్రూప్లో ఉంటే దానికి కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు మీ దగ్గర ఫీజు ఏమి ఎక్స్ట్రా చార్జ్ చేయదు సార్ ఓకే ఓకే దానికి కూడా జాయిన్ అవ్వచ్చు మీకు అవి కూడా కావాల్సి ఉంటుంది ఇలా చేసిన తర్వాత డౌన్లోడ్ అవుతుంది ఈ డౌన్లోడ్ అయింది మనం అక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఓకే ఓ సారీ మీది ఉందా ఒకసారి ఇక్కడ నుంచి కనిపిస్తుందా ఇప్పుడు ఇప్పుడు నా స్క్రీన్ కనిపిస్తుందా మీకు చూడండి ఇక్కడ మనకి గూగుల్ షీట్ లో ఇలా క్వశ్చన్ తర్వాత రెస్పాన్సెస్ ఉంటుంది రెస్పాన్స్ అంటే మీరందరూ ఇంతమంది ఫిల్ చేశారు 57 మెంబర్స్ ఫిల్ చేశారు ఈ షీట్ని గూగుల్ ఫామ్స్ని దీంట్లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి రెస్పాన్సెస్ మేల్ ఫీమేల్ ఇంతమంది ఉన్నారు జెండర్ ఇచ్చాం కాబట్టి మనం ఓకే ఇదేమో ఈమెయిల్ ఐడి దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ షీట్స్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎలాగా అంటే వ్యూ ఇన్ షీట్స్ నొక్కితే ఇది మనకి గూగుల్ ఎక్సెల్లో వస్తుంది ఈ ఎక్సెల్లో వచ్చాక ఫైల్స్లోకి వెళ్ళి డౌన్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఏ ఫైల్ పీడిఎఫ్లో కావాలంటే పీడిఎఫ్లో సిఎస్విలో కావాలంటే సిఎస్విలో డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం అక్కడ సిఎస్వి ఆప్షన్ ఇచ్చాడు కాబట్టి సిఎస్విలో డౌన్లోడ్ చేసాము డౌన్లోడ్ చేశాక మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్యాంపెయిన్ బ్రేవో కానీ దేంట్లో ఏ వెబ్సైట్ అయినా సరే కాంటాక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఇంపోర్ట్ చేయాలంటే మనం మాన్యువల్గా టైప్ చేయొచ్చు లేదంటే కాపీ పేస్ట్ చేసుకోవచ్చు అలా కాకుండా
ఇంపోర్ట్ కాంటాక్ట్స్ లోకి వెళ్తే అక్కడ మిమ్మల్ని అప్లోడ్ ఫైల్ అడుగుతుంది, కాపీ పేస్ట్ అడుగుతుంది. కాపీ పేస్ట్ అక్కడ మన శ్రీకాంత్ 3 ఈమెయిల్ ఐడి టైప్ చేయడానికి దాదాపు 5 నిమిషాలు పట్టింది. అలా కాకుండా ఇలా షీట్స్ అనుకోండి, గూగుల్ ఫామ్స్ అనుకోండి, అప్లోడ్ ఫైల్ కొట్టగానే మన గ్యాలరీలో డౌన్లోడ్ ఉంటుంది. డౌన్లోడ్ చేసిన గూగుల్ ఫామ్ ఉంది, ఇది ఒకేసారి మనం అప్లోడ్ చేసుకోవచ్చు. సో దానిలో ఉన్న డేటా మొత్తం మనం అప్లోడ్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. గూగుల్ ఫామ్స్ వల్ల మనకి అది బెనిఫిట్, ఒకేసారి డేటా మొత్తము యాడ్ చేసుకోవచ్చు వన్ బై వన్ కాకుండా. ఓకే, దీని తర్వాత కన్ఫామ్ నొక్కితే మన డేటా అంతా వెళ్ళిపోతుంది. మన డేటా అంతా దీంట్లో ఉంటుంది, దీంట్లో కూడా ఓన్లీ మనం ఈమెయిల్ ఐడి తీసుకుంటున్నాం. ఓకే, అది దాని అది గూగుల్ ఫామ్స్ వల్ల బెనిఫిట్. ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీకు కూడా మేము పేమెంట్ అప్పుడు కానీ లాగిన్ అప్పుడు కూడా కొన్ని గూగుల్ ఫామ్స్ ఇచ్చింటున్నాము, ఐడియా ఉందా మీకు? ఓకే, అవును సార్, ఇంటర్న్షిప్ అప్లై చేసినప్పుడు గూగుల్ ఫామ్ ఇచ్చారు సార్. అవును సార్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు దేంట్లో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆర్గనైజేషన్ లో వర్క్ చేసినా, మీరు ఎక్కడైనా సరే మీకు గూగుల్ ఫామ్ ఇస్తారు ఫీడ్బ్యాక్ ఇవ్వమని, లేదంటే ఏదైనా చేయమని. దాన్ని మీరు ఫిల్ చేస్తే వాళ్ళకి డేటా వస్తుంది, కస్టమర్ వైజ్ డేటా వస్తుంది. కస్టమర్ వైజ్ కావాలంటే కస్టమర్ వైజ్ డేటా తీసుకోవచ్చు, జెండర్ వైజ్ డేటా తీసుకోవచ్చు, ఏజ్ వైజ్ డేటా తీసుకోవచ్చు. మనం మన ఫామ్ని ఎలా కావాలంటే అలా ఫిల్టర్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా ఉంది, మీరు ఫిల్టర్స్ పెట్టుకుని ఫిల్టర్ చేసుకోవచ్చు. అవన్నీ మీకు తర్వాత నేర్పిస్తాం. ప్రస్తుతానికి అయితే మీకు వాట్ ఈజ్ ఈమెయిల్ మార్కెటింగ్, అసలు ఈమెయిల్ మార్కెటింగ్ వల్ల ఉపయోగాలు ఏంటి, ఈమెయిల్ మార్కెటింగ్ ఏంటి, టైప్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్లో ఫస్ట్ మనం ఈమెయిల్ మార్కెటింగ్ గురించి మాట్లాడుకున్నాం, తర్వాత ఈమెయిల్ మార్కెటింగ్ గురించి చెప్పాము, అడ్వాంటేజెస్ చెప్పాము, కాస్ట్ ఎఫెక్టివ్, టార్గెటెడ్ కమ్యూనికేషన్, గ్లోబల్ రీచ్, ఫ్లెక్సిబిలిటీ అండ్ క్రియేటివిటీ, ఇలా అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ చెప్పాము, తర్వాత ఫ్రీగా బల్క్ ఈమెయిల్స్ ఎలా పంపించాలో చెప్పాము. ఓకే, ఓకేనా? ఇంకా ఫైనల్గా ఒకే ఒక మేజర్ అడ్వాంటేజ్ చెప్పాం మీకు, ఏంటది, మనం ఏదైనా వేరే ఈ జాబ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిజినెస్ మానేజ్ వేరే బిజినెస్కి వెళ్తుంటే, ఓకే, మనకి ఈమెయిల్ మార్కెటింగ్ అనేది చాలా బెనిఫిట్ ఉంది. ఎందుకంటే కస్టమర్ డేటా అంతా మన దగ్గర ఉంటుంది, కొన్ని సంవత్సరాల నుంచి మనం బిజినెస్ చేస్తున్నాం కాబట్టి కొన్ని వేల కొన్ని లక్షల కాంటాక్ట్స్ ఉంటాయి. దాన్ని మళ్ళీ మనం కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తే మళ్ళీ రిస్క్ పడకుండా అదే కాంటాక్ట్స్ మనం ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఇంకో బెనిఫిట్, హియర్ సమ్ టిప్స్ ఫర్ బెటర్ ఈమెయిల్ మార్కెటింగ్ అని టిప్స్ చెప్పాము. ఎన్ష్యూర్ దట్ మెయిల్స్ ఆర్ మొబైల్ ఫ్రెండ్లీ యాజ్ యూజర్ కెన్ చెక్ ఇన్ ద స్మార్ట్ ఫోన్స్. మన మొబైల్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం డిజైన్ చేసినప్పుడు మొబైల్లో చూడడానికి బాగుంటుందా లేదా అనే విధంగా డిజైన్ చేయాలి దాన్ని. ఎందుకంటే అందరూ ల్యాప్టాప్ ఓపెన్ చేసి మెయిల్స్ చూడరు కదా, మొబైల్లో కూడా చెక్ చేసే విధంగా, చెక్ చేసిన వాళ్ళకి మనం కన్వే చేయాల్సిన మెసేజ్ వెళ్ళే విధంగా మనం దాన్ని డిజైన్ చేయాలి. ఓకే, క్రియేట్ కంపల్సరీ సబ్జెక్ట్ లైన్ చెప్పండి, చెప్పండి సార్. ఈ పీడిఎఫ్ మాకు పెట్టండి సార్, మేము చదువుకుంటాం సార్. పెడతాను. ఓకే, బెనిఫిట్స్ అడ్వాంటేజెస్ అన్ని చెప్పాము. పాత వాళ్ళు కొత్త వాళ్ళు ఉంటే మళ్ళీ ఒకసారి రికార్డెడ్ వీడియో చూడవచ్చు. ఓకే, ఇప్పుడు ఏంటి మరి టైం అవుతుంది, కొంతసేపు ఉందామా, అటెండెన్స్ తీసుకుందామా? రేపొద్దున మనం వాట్సాప్ బిజినెస్ గురించి మాట్లాడుకుందాం, వాట్సాప్ ద్వారా ఎలా బిజినెస్ చేయాలి, ఎలా చేయాలి ఏంటి అనేది మాట్లాడుకుందాం. మీరు కూడా కొంచెం రీసెర్చ్ చేయండి, వాట్సాప్ ఏంటి, బిజినెస్ చేయడం ఏంటి, అసలు ఏమన్నా సార్కి చెప్పేది కరెక్టా కాదా చూడండి. ఎందుకంటే వాట్సాప్ ద్వారా కూడా మనం బిజినెస్ చేయొచ్చు, అది మీకు చెప్తే ఓ ఇదే నాకు తెలుసు కదా అనుకుంటారు. అటెండెన్స్ వేస్తున్నాను, ఇప్పుడు 66 మెంబర్స్ ఉన్నారు, ఒకసారి అందరూ వినడమ్మా, 68 ఉన్నారు. అటెండెన్స్ వేస్తున్నాము అంటే మీకు ఒక పోల్ వస్తుంది, అది మీరు క్లిక్ చేస్తే మాకు అటెండెన్స్ రిజిస్టర్ అవుతుంది. చాలామంది వెయిట్ లేదు, చూడట్లేదు సార్ అంటున్నారు. అలా కాదు, ఎందుకంటే మేము మీరు కాలేజీకి పంపించాలి, కాలేజ్ యూనివర్సిటీకి పంపించాల్సి ఉంటుంది ఇదే. ఓకే, ఓకే, 90 సెకండ్స్ పెడుతున్నాను, 90 సెకండ్స్లో ఈ 68 మెంబర్స్ మీరు అటెండెన్స్ ఇవ్వాల్సిందే కోరుతున్నాను.
హలో యా అటెండెన్స్ 59 మెంబర్స్ వేశారు, ఒకరు మాత్రం వేయలేదు. 62 ఉన్న 59 వేశారు. ఓకే ఓకే, ఇప్పుడు పాత వాళ్ళు అందరూ వెళ్ళిపోవచ్చు. కొత్త వాళ్ళు ఎవరన్నా నాకు ఏమంటారు గూగుల్ ఫార్మ్స్ గురించి ఏమన్నా చెప్పాలి సార్ ఏంటను అనుకున్న వాళ్ళు ఉండండి, మీ డౌట్స్ అడగండి. నేను మళ్ళీ నేను చెప్పడం లేదండి, ఎవరైనా స్క్రీన్ షేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే మిగిలిన వాళ్ళు ఏమా పీడిఎఫ్ తరాలి పెడతాం, డౌన్లోడ్ చేసి మీకు మీ వాట్సాప్ గ్రూప్ లో పెడతాం. కొంచెంసేపు అయ్యాక ఇంకా క్లాస్ మాది కంప్లీట్ అవ్వాలి, మాకు ఇంకా పని ఉంటుంది కొంచెం, అదే పెడతాం. ఓకే గ్రూప్ లో ఉన్నారు కదా అందరూ, వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారు కదా? ఉన్నాం సార్. ఓకే సార్ లేరా?